వండాలి రెసిపీ ఇంకొందుకు ముందు ఒక ఒక టైప్గా చూపించాను. ఇప్పుడు రెండో విధంగా చూపిస్తాను. ఏంటంటే ఇది బియ్యం నైటే నానబెట్టి పెట్టుకున్నా. మనం సంక్రాంతి నాడు పెట్టుకునే మడపల్లోకి అట్లే పొంగడాలు వేసుకుంటారు కదా, చాలామంది పాకం రాదు, పాకం పెట్టి వేయడం తెలియక వాళ్ళు ఎలా వేయాలో తెలియదని అవుతారు. అందుకని ఫస్ట్ ఒక టైప్గా చూస్తాను, ఇప్పుడు ఒక వేరే విధంగా చూపిస్తున్నాను. ఇదేంటంటే నేను నైట్ బియ్యం నానబెట్టి పెట్టుకున్నా. ఈ కప్తో ఒక కప్పు రైస్, అలాగే దీనికి 1/4 కప్పు బెల్లం తీసుకోవాలి. కొంచెం మనకి మంచి స్మెల్ కోసం యాలకులు, అలాగే 1/4 కప్పు పాలు తీసుకుంటే సరిపద్ది. ఇవి అన్నీ మిక్సీలో వేసి మెత్తటి దోశల పిండిలాగా మనం మెత్తగా పేస్ట్ చేసుకొని ఇవి ఆయిల్ పెట్టి కొంచెం కొంచెం మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులోని పొంగడాల్లా వేసుకుంటే చాలు, మంచి టేస్టీగా ఉంటాయి. కావాలంటే మనకి కొబ్బరి కూడా ఉంటే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇవి ఎంత నానితే మనకి బియ్యం అంత బాగుంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ బియ్యం అన్నీ ఇందులో వేసేసుకొని బెల్లం కూడా ఇందులోనే వేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ అంతా బాగా వడబెట్టేసుకొని ఇందులో వేసుకొని ఈ యాలకులు బెల్లం కూడా వేసేసుకోవాలి. 1/4 కప్ అయితే మనకి కరెక్ట్గా ఈ పాలు కూడా ఇందులో వేసేసుకొని మనకి ఇంకా వాటర్ వేసుకోకుండా ఈ పాలతో మనం మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. చూసారుగా ఫ్రెండ్స్, ఇదంతా బాగా మెత్తటి పేస్ట్లా వేసుకోవాలి. వేరే మనం పాకం లేకుండానే ఏ మైదా పిండి ఏమి అవసరం లేకుండా తడిపిండితో అవసరం లేకుండానే మనం చేసుకుంటున్నాం. చూడండి, నేను మిక్సీ వేసుకుని వచ్చి పొంగడాలు ఎలా చేయాలని చూద్దాం. మనం మిక్సీ వేసేసుకున్నాం కదా, మెత్తటి పేస్ట్లా వేసుకున్నాం. దీన్ని ఒక బౌల్లో తీసుకొని చూసారు కదా, ఇలా ఉంటే చాలు, మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా. అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగే చిటికెడు వంట సోడా అంటాం కదా అది, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఇలా లోతుగా ఉన్న దాంతో వేసుకుంటే మనకి ఇవి చక్కగా వస్తాయి అన్నమాట, ఒకే సైజులో వస్తాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మనం ఇవి పొంగడాల రూపంలో వేసుకోవడమే. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేయకెక్కింది. ఇప్పుడు మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజు ఇలాగా ఇవి చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. కలర్ వచ్చేస్తాయి కానీ మనకి మధ్యలో ఉడుకు. చూసారు కదా మనం వేయగానే ఇలా పొంగుతూ వచ్చేసింది. దీన్ని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా తిప్పుకొని అటు ఇటు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకొని తీసేసుకోవడమే. చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చక్కగా భలే పొంగుతూ ఎలా వచ్చాయో. కలర్లో వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో కానీ టిష్యూ పేపర్ మీద కానీ పెట్టుకుంటే వేస్ట్ ఆయిల్ అనేది అంతా అబ్జర్వ్ అవుతుంది. అలాగే మనం కూడా ఒక్కొక్కటి 1 by 1 మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజు ఇలా వేసుకోవడమే. మంట మాత్రం మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సరిగా ఫ్రెండ్స్, ఇలా తీసేసుకొని ఈ కలర్లో వచ్చాక మనం ప్లేట్లో పెట్టుకోవడమే. అన్నీ ఇలా వేసుకొని మనం తర్వాత నైవేద్యం పెట్టుకోవడానికి సర్వ్ చేసుకోవడమే.